ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈఎస్ఐలో జరిగిన అక్రమాలపై అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే అంతా ఎందుకని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి అదుపులోకి తీసుకుంటే బీసీలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు నాయుడు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మందుల కొనుగోలు విషయంలో మంచి సంబంధం లేకుండానే జీవోలు జారీ అయ్యాయని ఆయన ప్రశ్నించారు. జేసీ సోదరుల అక్రమాలపై చర్యలు తీసుకుంటే దారిపై చంద్రబాబు విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే రంగంలోనూ సంస్థలోనూ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యల్ని తీర్చడం కోసం వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం ఉద్దేశించిన హాస్పిటల్స్ ఈఎస్ఐ హాస్పిటల్. ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రతి ఉద్యోగి కూడా తన జీతాల నుంచో లేకపోవడం ఈఎస్ఐకి సంబంధించి పిఎఫ్కి సంబంధించి కొన్ని కొంత దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రకంగా కార్మికులకు సంబంధించిన సంపాదన ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో కొంతవరకు ఉందా ఉందన్న వాస్తవాన్ని మనకు గ్రహించారు. ఇక్కడ అటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో మరి ఆనాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఆయన స్వయంగా లెటర్స్ రాసి తను ఎవరికైతే లెటర్ ఇస్తున్నానో ఆ కంపెనీకే మీరు ఆర్డర్ ఇవ్వాలి, ఎంత ఆర్డర్ ఇవ్వాలన్నా దానిలో నా పర్మిషన్ ఇస్తుంది, నేను చెప్పినట్టు ఆర్డర్ ఇవ్వాలి అని టెలిహెల్త్ అనే ఒక కంపెనీకి అత్యధికంగా మందులు కొనుక్కో కొనడానికి ఆ కంపెనీకి ఆర్డర్లు ఇప్పించి మొత్తం దగ్గర దగ్గర 988.77 కోట్ల రూపాయలు మందులు కొనుగోలు చేస్తే మందుల రూపాయనే కానీ నాణ్యత లేని మందులు అయిపోతాయి. నాణ్యత లేని పరికరాలు కొని అవసరమైన మందులు కొని ఎక్విప్మెంట్ పేరుతోటి ఆర్డర్లు చేసి ఫర్నిచర్ పేరుతోటి ఆర్డర్లు చేసి కార్మికుల హాస్పిటల్లో ఫేస్ క్రీములు అంటాయి ఎవరన్నా ఈ వ్యక్తి ఎప్పుడన్నా విన్నాం ఫేస్ క్రీముల పేరు మీద ఆర్డర్లు పెట్టి అంటే విచ్చలవిడి అవినీతికి పాల్పడిన సందర్భం. ప్రాథమికంగా 150 కోట్లు అవినీతి జరిగిందని తెలుస్తారు. ఇది ఇంకా డీటెయిల్గా వెళ్తుంటే ఇంకెన్ని కోట్లు వెళ్తా తెలియదు. అంటే బాసు నువ్వు కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు కాబట్టి నీ సంబంధం నా సంబంధం ఉంది కానీ నా ప్రమేయంలో జరిగింది కానీ అచ్చెన్నాయుడికి ఏమి సంబంధం లేదని అనుకోవాలి. మేము జరిగిన దాంట్లో మంత్రి గారి సిఫార్సుతో మంత్రి గారి లెటర్లతో అక్రమంగా కొనుగోళ్ల విషయంలో కానీ ఇంకా ఇతరత్ర అవకతవకలు కానీ ఖచ్చితమైన ఆధారాలు దొరికినాయని చెప్పినప్పుడు